నమస్కారం, ఎస్వేస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెలగపూడిలో ప్రారంభమైన తొలి మంత్రివర్గ సమావేశం. డీజీపీ సుడిగాలి పర్యటన. వ్యవస్థ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తామని వెల్లడి. చేయి చేయి కలిపి ఎయిడ్స్ వ్యాధిని తరిమి కొడదాం. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జేడీ శీలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైంది. నూతన సచివాలయం వేదికగా 13 అంశాల ఎజెండాతో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. వైసీపీ యువజన విభాగ కార్యవర్గ సమావేశం కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగింది. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల పట్ల వివక్షత చూపుతోందని, టీడీపీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, ముస్తఫా, వైసీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపుడి రాజా, కిలారి వెంకటరోసయ్య, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, నువ్వు కనుక తెలుగుదేశంలో చేస్తే నీ మీద కేసు తీసేస్తా, తెలుగుదేశంలో జరగకపోతే నీ మీద తీసుకొచ్చావు కేసు కడతా. కాబట్టి నువ్వు పోయి నీ ఎమ్మెల్యే దగ్గరికో, ఇన్ఛార్జ్ దగ్గరికో పోయి పచ్చకంగా వేసుకుంటేనే నీ మీద కేసు ఉండదు అని చెప్పి పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు పోలీసులు అనేటువంటి మాటే మర్చిపోయారు. ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి డిఎస్పి దగ్గర నుంచి ఎస్పీకి చెబితే ఎస్పీ కూడా ఆరంభించే పరిస్థితి లేదు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చూస్తున్నాం. మా నియోజకవర్గంలో జరిగింది, చెరుకులపేట నియోజకవర్గంలో గొంతు నులివారంట, ఇక్కడ గీతలు పడ్డాయంట, ఈతలు కూడా కాదు వాపు వచ్చిందంట. ఆ గుర్తు ముందునే క్రమంలో ఆయన స్పృహపోయాడట, చచ్చిపోయాడని చెప్పి వదిలేసిపోయారట. వదిలేసిపోతే గుంటూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసిన వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. మెరుగైన పద్ధతిలో భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ నారా జోషి, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. గుంటుపల్లి శాశీరావు గారి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి రాష్ట్ర టీఎన్టీసీ కన్వీనర్ రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా టీఎన్టీసీ అధ్యక్షులు నారా జోషి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ గారు, భానుమూర్తి గారు, ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. దీనిలో ప్రధానంగా అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యొక్క హక్కులు కాపాడటానికి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే దానిలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా కార్పొరేట్ వైద్యశాలకు సంబంధించిన అపోలో, ధనుష్ హాస్పిటల్ వారికి అప్పగించి వారి యొక్క నేతృత్వంలో పనిచేసేటట్టుగా, వారి యొక్క యజమానులు పనిచేసేటట్టుగా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గతంలో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి వాళ్ళ సేవలు అనేది సక్రమంగా పేద ప్రజానికి అందటం లేదు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు పేద మధ్యతరగతి ప్రజానికానికి సేవలు అందిస్తున్న నేపథ్యంలో వీళ్ళకి పని గంటలు కూడా పెంచేదానికి, అదేవిధంగా సరైన వ్యాధులు కూడా ఇచ్చేందుకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ సిద్ధంగా లేవు. కాబట్టి ఏదేమైనా గతంలో పాత పద్ధతి కానీ ఇంకా ఏదైనా మెరుగైన పద్ధతిలో వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించేందుకు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ న్యాయమైన సమస్యల్లో మేమందరం కూడా భాగస్వాములు అయ్యేందుకు, అట్లానే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేందుకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ సమావేశం విజయవంతమైంది తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వెంకయ్య నాయుడిని మంత్రివర్గం నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, మాల మహానాడు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ యువత అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వెంకయ్య నాయుడు మాలమాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. గతంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మాలామాదిగల మధ్య సోదరభావంతో మెలుగుతున్నటువంటి ఈ సమయంలో వర్గీకరణ అనే అంశాన్ని, సున్నితమైన అంశాన్ని తీసుకొని
దళితుల మధ్య చిచ్చుపెడుతున్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బత్రఫ్ చేయాలని మాల మహానాడు జాతీయ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్యనాయుడు ఎక్కడ పర్యటించినా కూడా మాల మహానాడు అడ్డుకొని తీరుతామని వర్గీకరణకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని మేము తెలియజేస్తూ మాలామాదిగుల మధ్య చిచ్చుపెట్టాలని చూసే రాజకీయ పార్టీలకు రాజకీయ మనగూడ లేకుండా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సామాజిక ఆరోగ్య మరియు వ్యాధి నిరోధక విభాగం గుంటూరు మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జేడీ సీలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ మహమ్మారిని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని, చేయి చేయి కలిపి ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమితిలో ఉన్నటువంటి 193 దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎవరైతే ఎయిడ్స్ వ్యాధి నిరోధించడానికి, ఎయిడ్స్ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నటువంటి సంఘ సంస్థలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విద్యార్థినియులు కానివ్వండి, అనేకమైనటువంటి అన్ని పార్టీల వారు అందరూ కలిసి హెచ్ఐవి ఎయిడ్స్ దినాన్ని ఈరోజు ఆచరిస్తున్నారు. అంటే ఈరోజు గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులు, ఏదైతే ఎయిడ్స్ నివారణకు చేసినటువంటి పనులు, అంటే ప్రజల్లో వాతావరణాన్ని సృష్టించడానికి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే కొత్త కొత్త వ్యాక్సిన్లు పరిశోధనలు చేస్తున్న చాలా వ్యాక్సిన్ రాబోయేటువంటి ఆశలు ఉన్నాయి, కానీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో థాయిలాండ్లో కనుక్కున్నారు. కానీ ఈ దేశంలో ప్రతి దేశానికి ఈ ఎయిడ్స్ వ్యాధిలో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్, అక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్ ఇక్కడ పనిచేయకపోవచ్చు. అందుకని ఆ హెచ్ఐవి వైరస్కు ఉన్నటువంటి ప్రత్యేక గుణం వల్ల మరి ఆ వ్యాక్సిన్ ప్రపంచమంతటా ఉపయోగించలేకపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నారి అని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూనాలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి లేబొరేటరీస్ ఈరోజు మరి ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి వ్యాక్సిన్ కనుక్కోవాలని అడ్వాన్స్డ్ స్టేజ్లో రీసెర్చ్ జరుగుతూ ఉంది. అది రీసెర్చ్ సైడు. కానీ పెద్ద రీసెర్చ్ ఏమిటంటే మన అందరం కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లయితే అదే పెద్ద నివారణ ఉపయోగం, అదే ఎయిడ్స్ వ్యాధికి చికిత్స అని నమ్మేటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని. ఇక్కడ ముఖ్యంగా మెడికల్ కాలేజీ మెడికోస్ అందరూ కూడా, గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు పెద్ద హ్యూమన్ చైన్గా ర్యాలీగా వారి కళాశాల నుండి ప్రాంగణంలో అన్ని ప్రాంగణాలు వీధుల్లో తిరిగి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు మరి హెచ్ఐవి ఎయిడ్స్కి మరి ఉన్నటువంటి స్థితిని వారు అవగాహన చేసుకొని దానిలో ఎక్కువ వ్యాపకమైనటువంటి రీతిలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. గుంటూరు నగరంలో గురువారం రాష్ట్ర డీజీపీ సుడిగాలి పర్యటన చేశారు. పాత గుంటూరు నగరంపాలెంలో నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తామని తెలిపారు. ఎందుకంటే బిల్డింగ్ బాగుంది, చూడటానికి బాగుంది, లోపలేమో బాగాలేదు అనేటువంటి మాట రావడం మాకు ఇష్టలే. అందుకని సంజయ్ గారిని ఏమని రిక్వెస్ట్ చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అందరూ ట్రైన్డ్ సిబ్బంది ఉండాలా, స్పెషల్ ట్రైన్ చేస్తాం. ఒక 15 రోజుల్లో స్పెషల్ ట్రైనింగ్ చేయడం, వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ హెయిర్ కట్ కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద పోలీస్ స్టేషన్ ఇట్ షుడ్ బి టోటలీ చేంజ్ అట్మాస్ఫియర్. అరే పోలీస్ స్టేషన్లో ఇది, ఇక్కడికి వస్తే ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందా, ఇక్కడ నేను కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ధైర్యంగా నాకు ఒక నమ్మకం కలిగింది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలి. ఆ విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దివ్యాంగులను ప్రోత్సహించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ప్రతినిధులతో జేసీ వెంకటేశ్వర్లు కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. వికలాంగులు ఎవరికీ తీసిపోరని, అందరితో సమానంగా పనిచేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారని ఆయన అన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిలో మానసిక స్థైర్యం పెంపొందించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసర్ రజనీక్రియ, ఎల్సీడీడీపీ ప్రతినిధి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికంటే కూడా ఈ దివ్యాంగులు అనేవాళ్ళు ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు పేరుతో పిలుస్తున్నారు. ఈ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరికంటే కూడా తక్కువగా వర్క్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఈక్వల్గా పోటీపడి పనిచేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. మేమైతే గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళకి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళకి వాళ్ళ పాయింట్స్, రోస్టర్ పాయింట్స్, వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇచ్చాము.
దాని ప్రకారం ఖచ్చితంగా ఆ పోస్ట్ వాళ్ళ చేతనే ఫిల్ చేస్తున్నాము. అది ఫిల్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కి బ్యాక్లాగ్ కేసు తీసుకొస్తూ మరలా నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేస్తున్నాం తప్ప వేరెవరు కూడా ఆ పోస్టులు బదలాయింపు జరగట్లేదు. ఈ విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దివ్యాంగుల పట్ల సానుకూలంగా ఉండి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగు చేస్తూ ఉన్నది. ఇదే విధంగా ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ప్రధానమైన ఉద్దేశము. మీరు కాంపిటేటివ్గా ఆలోచిస్తే దివ్యాంగులు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారో, ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో, ఎంత డెలివరీ చేయగలుగుతున్నారో వర్క్ అంతేవిధంగా అంతే ఈక్వల్గా వీళ్ళు కూడా పనిచేయగలిగినటువంటి స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ ప్రైవేట్ రంగంలో కూడా దివ్యాంగులను ప్రోత్సహించి వారికి ఉద్యోగం కల్పించి తద్వారా వారిలో మానసిక స్థైర్యాన్ని, వారి జీవితానికి భద్రతని, జీవితంలో భద్రత ఉంది అని అంటే ఖచ్చితంగా అతను తనతోటి వారికి, తనతోటి దివ్యాంగులకి గైడ్ చేయటం కానీ లేదు కొంత బాధ్యత తీసుకోవడం కానీ తీసుకునే పరిస్థితి ఉంది. నేను ఎక్కువగా వాళ్ళని గమనించేది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే మీ అందరూ కూడా ఈ ప్రైవేట్ ఎంప్లాయర్స్కి మీరు మీ సంస్థలలో దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ వంతు సామాజిక బాధ్యత కదా అని ఆ విధంగా ఉండటం వాళ్ళ తప్ప మరి అది దేవుడు. టీజేపీఎస్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అలాగే యువతను అప్రమత్తం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు సుధీర్ కుమార్ మీడియాకు తెలిపారు. టీజేపీఎస్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున టీజేపీఎస్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా ఒక అవగాహన ర్యాలీగా కళాశాల నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కూడా ప్రజలకి ఈ అవగాహన ర్యాలీ కల్పించడం కోసం ర్యాలీగా ఇక్కడికి వచ్చేసారు. ఎయిడ్స్ గురించి చెప్పుకోవాలంటే మనకు అందరికి కూడా తెలుసు, ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎయిడ్స్ గురించి ప్రజల అవగాహన ర్యాలీ కల్పించడం కోసం విద్యార్థులు కొన్ని ప్లకార్డ్స్ తోటి, కొన్ని ఇవన్నీ కూడా స్లోగన్స్ తోటి ఇక్కడ దాకా రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఎంతోమంది ఎయిడ్స్ కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యూత్ ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే పార్కుల్లో కానీ బహిర్గత ప్రదేశాల్లో కానీ దాని గురించి తెలియకుండా విచ్చలవిడి శృంగారం చేతను, వివిధ రకాలైనటువంటి కలయిక చేతను ఎయిడ్స్ కొని తెచ్చుకుంటున్నాము. దయచేసి యూత్ కూడా దీని గురించి ఆలోచించి ప్రజల అవగాహన ర్యాలీ కల్పించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన నైపుణ్యాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి జేడి సీలం తెలిపారు. పరివర్తన భవన్లో కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శిక్షణా తరగతులకు ప్రత్యేక భవనాన్ని నిర్మించామని, అలాగే వారికి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను అందిస్తామని తెలిపారు. విద్యార్థులు పెంచేదానికి స్కిల్ డెవలప్మెంట్ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బిల్డింగు ఒకటి నేను కట్టించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్, తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వేరే వేరే సంస్థల నుండి కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారి ఇంటి ముందర ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ అనేటువంటి బిల్డింగ్ ఒకటి కట్టాం. ఆ బిల్డింగ్లో 3 రకాల కోర్సులు స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత PDDRDA, ఎస్సీ కార్పొరేషన్, అదేవిధంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు 3 యాక్టివిటీస్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఒకటి ఏంటంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 పిఓస్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్పొరేషన్స్లో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కానీ వీటికి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఒకటి, రెండోది స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ కొరకు ఇంటర్వ్యూస్కి వెళ్ళేదానికి కుశలతలు, ప్రజెంటేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి, అంటే హై ఎండ్ ఎవరైతే బీటెక్, ఎంటెక్ చదువుకున్నారో, గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ వాళ్ళనే మేము టార్గెట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఎండీ గారితో మాట్లాడి వాళ్ళు కొన్ని కోర్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. పీడీడీఆర్డీఏ హై ఎండ్ కోర్సెస్ కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఎవరెవరు
నోడల్గా ఉండాలి అనేటువంటిది ఈరోజు నిర్ణయం జరిగింది. తర్వాత ఫస్ట్ మీటింగ్లో బిల్డింగ్ కంట్రోలు ఏ రకంగా మెయింటైన్ చేయాలి, హౌ టు రేజ్ లొకే రిసోర్సెస్, హౌ టు స్పెండ్ ఇట్ ట్రాన్స్పరెంట్లీ, కలెక్టర్ గారికే చెక్ అధికారం ఇవ్వడం జరిగింది. ఇట్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. వీ విల్ ఆల్ ట్రై టు మొబిలైజ్. ఇట్ ఈస్ బేసికల్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ విల్ రన్ ది కోర్సెస్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ దిస్ స్టేట్. సో ఐ థింక్ ఈ ఎఫర్ట్ ఒక ఎక్స్పెరిమెంట్. ఇదే కాకుండా ఒంగోలులో కూడా ఇలాంటిదే ఒకటి కట్టడం జరిగింది, అక్కడ కూడా ఈ కోర్సులు ఏర్పాటు చేస్తాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.